वेलकम टू बीएससी स्टाटिस्टिक स्टूडेंट्स बीएससी स्टैटिस्टिक्स च विद्यारथी विद्यार्थुर् स्वागत इन लेसन आई एक्सप्लेन मल्टीपल चॉइस क्वेश्चंस इन द ऑफ एक्सपेरिमेंट्स दिस इज पार्ट से आई एक्सप्लेन द इंग्लिश एंड अलू क्वेश्चन नंबर थर्टी लोकल कंट्रोल इन एक्सपेरिमेंटल डिजाइन इज मेंट फॉर Local control in experimental design is meant for a to reduce the experimental error, b to form homogeneous blocks, c to increase the efficiency of design, d all of these, all of the above. The answer is all of the above. Local control is uh, meant, to, meant for uh, to reduce the experimental error. To form the homogeneous blocks to increase the efficiency of the design of, of for all three local control is uh, uh, formulated that is local control principle is uh, uh, made right so therefore <coughs> answer is all of these in theory local control in experimental design is meant for ఎక్స్పరిమెంటల్ డిజైన్లో లోకల్ కంట్రోల్ అనే ఒక ప్రిన్సిపల్ ఉంది కదా ఆ ప్రిన్సిపల్ దేని గురించి ఉంది ఈజ్ మెంట్ ఫార్ ఏ పర్పస్ కోసం దేని కోసం ఓకే ఏ టు రెడ్యూస్ ద ఎక్స్పరిమెంటల్ ఎర్రర్ ఎక్స్పరిమెంటల్ ఎర్రర్ని తగ్గించడానికి బి టు ఫార్మ్ హోమోజినియస్ బ్లాక్స్ హోమోజినియస్ బ్లాక్స్ కింద డివైడ్ చేయడానికి సి టు ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద డిజైన్ ఎఫిషియన్సీ ఆఫ్ ద డిజైన్ ఇంక్రీజ్ ఇంక్రీజ్ చేయడానికి డి ఆల్ ఆఫ్ ది అబౌ ఈ మూడింటి కోసం ఉంది ఈ మూడు కూడా లోకల్ కంట్రోల్ నుంచి ఎక్సర్సైజ్ అవుతుంది లోకల్ కంట్రోల్ నుంచి అనే ప్రిన్సిపల్ నుంచి వర్కౌట్ అవుతుంది దానికోసం లోకల్ కంట్రోల్ ప్రిన్సిపల్ కన్స్ట్రక్ట్ చేశారు రైట్ ఆల్ ఆఫ్ ది అబౌ ఆన్సర్ డి క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ ఎర్రర్స్ ఇన్ స్టాటిస్టికల్ మోడల్ ఆర్ ఆల్వేస్ ఫాలోస్ వాట్ ఎవర్ ద స్టాటిస్టికల్ మోడల్ ఎర్రర్స్ ఫాలోస్ Errors in the statistical models are always follows a chi square distribution, b f distribution with n one comma n two degrees of freedom, t, c t distribution with n degrees of freedom, d normal distribution with mean zero and variance sigma square e. Answer is d. N zero sigma square e. Normal distribution with mean zero and variance sigma square e. This is the variance of error variance uh, variance of error.

బి ఎఫ్ ఎన్ వన్ కమా ఎన్ సి టిఎన్ డి ఎన్ జీరో సిగ్మా సిగ్మాస్పెరీ ఆన్సర్ ఏంటి డి ఎన్ జీరో కమా సిగ్మా స్క్వేర్ ఇ అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ జీరో అండ్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈ సిగ్మా స్క్వేర్ ఈని ఎర్రర్ వేరియన్స్ అంటాం లేదా వేరియన్స్ ఆఫ్ ది ఎర్రర్ ఎర్రర్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఇప్పుడు ఎన్ జీరో సిగ్మా స్క్వేర్ ఈని ఫాలో అవుతాయి ఎర్రర్స్ అని కూడా ఎనీ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ ఇది ఫాలో అవుతాయి రైట్ నౌ discuss question number 33 local control is a technique to provide is a technique to provide a homogeneity within blocks b homogeneity between the blocks c heterogeneity within the blocks d none local control is meant for only a here in the in the answers homogeneity within the blocks

లోకల్ కంట్రోల్ ఇస్ అ టెక్నిక్ టు ప్రొవైడ్ లోకల్ కంట్రోల్ అనేది ఒక కైండ్ ఆఫ్ టెక్నిక్ ఏంటి ప్రొవైడ్ చేయడానికి ఉంది టు ప్రొవైడ్ ఏంటి ప్రొవైడ్ చేయడానికి ఉంది కిందిచ్చిన వాటిలో ఏ హోమోజినిటీ విత్ ఇన్ ద బ్లాక్స్ విత్ ఇన్ ద బ్లాక్స్ ఒకే విధంగా ఉండడం హోమోజినిటీ హోమోజినిటీ బిట్వీన్ ద బ్లాక్స్ రెండు కాంట్రవర్షిల్ చూడండి బిట్వీన్ ద బ్లాక్స్ ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్కి మధ్య హోమోజినిటీ హెట్రోజినిటీ వితిన్ ద బ్లాక్స్ అండ్ సోరీ హెట్రోజీనిటీ ఇన్ ది బ్లాక్స్ అంటే వైవిధ్యం ఓ బ్లాక్లో వైవిధ్యం ఉండడం దీనికి కాంట్రవర్సది అదే ఎగనెస్టేట్మెంట్ అండ్ డి నాన్ హోమోజీనిటీ విత్ ఇన్ ది బ్లాక్స్ ఆన్సర్ లోకల్ కంట్రోల్ దేనికి ఉందంటే ఒక బ్లాక్లో ఉండే ఎక్సోడెంటల్ యూనిట్స్ ఒకే విధంగా ఉండాలి హోమోజీనిటీ కాబట్టి ఆన్సర్ ఏ లోకల్ కంట్రోల్ ఈజ్ ఎ టెక్నిక్ టు ప్రొవైడ్ హోమోజినిటీ విత్ ఇన్ ద బ్లాక్స్ ఎందుకని లోకల్ కంట్రోల్ ఉందంటే విత్ ఇన్ ద బ్లాక్స్లో బ్లాక్లో హోమోజినిటీని ప్రొవైడ్ చేయడానికి ఉంది మెయింటైన్ చేయడానికి ఉంది నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ లోకల్ కంట్రోల్ ఇన్ ద ఫీల్డ్ ఈజ్ మెయింటైన్డ్ త్రూ లోకల్ కంట్రోల్ ఇన్ ద ఫీల్డ్ ఈజ్ మెయింటైన్డ్ త్రూ ఏ ర్యాండమైజేషన్ యూనిఫార్మిటీ ట్రయల్స్ సి హెట్రోజినిటీ విత్ ఇన్ ద బ్లాక్స్ డి ఆల్ ఆఫ్ దీస్ ఆన్సర్ ఈస్ బి యూనిఫార్మిటీ ట్రయల్స్ ఆల్రెడీ వి హ్యావ్ డిస్కస్డ్ దిస్ పర్టికులర్ పాయింట్ యూనిఫార్మిటీ ట్రయల్స్ లోకల్ కంట్రోల్ ఈజ్ మెయింటైన్డ్ థ్రూ యూనిఫార్మిటీ ట్రయల్స్ రైట్ నావిన్ తెలుగు లోకల్ కంట్రోల్ ఇన్ ద ఫీల్డ్ ఈజ్ మెయింటైన్ త్రూ ఒక ఫీల్డ్లో లోకల్ కంట్రోలు ఏ విధంగా దేని ద్వారా మెయింటైన్ చేయబడుతుంది ఈ కింది ఇచ్చిన వాటిలో ర్యాండమైజేషన్ యూనిఫామిటీ ట్రయల్స్ హెట్రోజినిటీ విత్ ఇన్ ద బ్లాక్స్ ఆల్ ఆఫ్ దీస్ దేనితో మెయింటైన్ అవుతుంది యూనిఫామిటీ ట్రయల్స్తో లోకల్ కంట్రోల్ ఒక ఫీల్డ్లో లోకల్ కంట్రోల్ ఏ విధంగా మెయింటైన్ అవుతుందంటే యూనిఫామిటీ ట్రయల్స్తో మెయింటైన్ అవుతుంది యూనిఫామిటీ ట్రయల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను the answer is b uniformity trials <coughs> question number 35 randomization in an experiment means all treatments allocated to the experimental units in which particular uh, uh, condition in which particular condition under which particular condition okay randomization in an experiment means all treatments allocated to the experimental units. A. Allocating in the order. In one particular order, you have to allocate the treatments. B. At the will of the investigator. C. With equal probability. D. None. You see, B. At the will of the investigator. At the will of the one particular person. That uh, uh, that is not a randomization. సి విత్ ఈక్వల్ ప్రాబబిలిటీ విత్ ఈక్వల్ ప్రాబబిలిటీ ఆన్సర్ ఈస్ సి విత్ ఈక్వల్ ప్రాబబిలిటీ వీ హ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద పాయింట్ ఆఫ్ రెండమైజేషన్ ద ప్రిన్సిపల్ ర్యాండమైజేషన్ మీన్స్ అలకేటింగ్ ద ట్రీట్మెంట్స్ టు ఆల్ ద ఎక్స్పెరిమెంటల్ యూనిట్స్ విత్ ఈక్వల్ చాన్స్ దట్ ఈస్ విత్ ఈక్వల్ ప్రాబబిలిటీ ఆన్సర్ ఈస్ సి నౌ ఇన్ తెలుగు రాండమైజేషన్ ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ మీన్స్ ఆల్ ట్రీట్మెంట్స్ ఎలకేటెడ్ టు ది ఎక్స్పెరిమెంటల్ యూనిట్స్ రాండమైజేషను ఒక ఎక్స్పరిమెంటల్లో ర్యాండమైజేషన్ అంటే ఆల్ ట్రీట్మెంట్స్ ఎలొకేటెడ్ టు ద ఎక్స్పెరిమెంటల్ యూనిట్స్ ఏ విధంగా చిన్న డాష్ పెట్టుకోవచ్చు లేకపోతే ఏ విధంగా ది ఎక్స్పెరిమెంటల్ యూనిట్స్ ట్రీట్మెంట్స్ని ఎలకేట్ చేస్తాం ఎక్సమెంటల్ యూనిట్స్కి ట్రీట్మెంట్స్ ఆర్ అలకేటెడ్ టు ఎక్స్పెరిమెంటల్ యూనిట్స్ ట్రీట్మెంట్స్ని ఎక్స్పరమెంటల్ యూనిట్స్కి ఏ విధంగా అలకేట్ చేస్తాము ఆ ప్రొసీజర్ ర్యాండమైజేషన్లో ఈ కింది విధంగా దాని కండిషన్తో చేస్తాము ఎలొకేషన్ ఎలకేటింగ్ ఇన్ ఇన్ ద ఆర్డర్ ఒక ఆర్డర్లో ఎలొకేట్ చేస్తామా యాట్ ద విల్ ఆఫ్ ది ఇన్వెస్టిగేటర్ ఒక ఒక ఇన్వెస్టిగేటర్ ఎవరైతే దీన్ని చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ ఇష్టం చేసుకోవచ్చా వాళ్ళ ఇష్టం చేయొచ్చా సి విత్ ఈక్వల్ ప్రాబబిలిటీ ఈక్వల్ ప్రాబిలిటీతో చేయాలా డి నన్ ఆన్సర్ సి విత్ ఈక్వల్ ప్రాబబిలిటీ ఈక్వల్ ఛాన్స్తో చేయాలి రాండమైజేషన్ అనే ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా ఇన్వెస్టిగేటర్ వాళ్ళకి ఇష్టం తీసుకోవడము లేదా ఒక ఆర్డర్ ఇచ్చి ఆర్డర్ మీద చేయడము లేదా వన్ టూ త్రీ ఫోర్ అనే డివైడ్ చే చేసేసి వాటికి నంబర్లు ఇచ్చేసి వాటిని పెట్టుకోవడము అలా చేయకూడదు విత్ ఈక్వల్ ప్రాబబిలిటీ ఈక్వల్ ఛాన్స్ ఈక్వల్ ప్రాబబిలిటీతో చేయాలి సో ఆన్సర్ సింగ్ కదండి వీ డిస్కస్ సమ్మో క్వశ్చన్స్ ద నెక్స్ట్ క్లాస్ థ్యాంక్ యూ